హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఈస్ దివ్యశ్రీ ప్రయోగాల హీరోగా ప్రేక్షకుల్లో ముద్రపడిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ రోజు ఆపరేషన్ వ్యాలంటైన్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు గత కొంతకాలంగా ఆయనకి సరైన హిట్ లేదు వరుసగా గని గాండివదారి అర్జునాలు డిజాస్టర్స్ గా నిలిచాయి మరి ఇప్పుడు వచ్చిన ఆపరేషన్ వ్యాలంటైన్ ఎలా ఉందో చూద్దాం అర్జున్ దేవ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్గా పనిచేస్తూ ఉంటాడు దేశభక్తి మెండుగా ఉండటంతో పాటు ఆవేశాన్ని కూడా కలిగి ఉంటాడు తన వైఫ్ అహ్నా గిల్ కూడా అర్జున్ తో పాటే ఎయిర్ ఫోర్స్ లోనే ఒక కీలకమైన పోస్ట్ లో వర్క్ చేస్తూ ఉంటుంది శత్రువులని ఎదుర్కోవడానికి ఆవేశం పరికిరాదని ఎప్పటికప్పుడు అర్జున్ కి సజెషన్స్ ఇస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే వజ్రా అనే ఒక మిషన్ని అర్జున్ వాడకుండా ఆపుతూ ఉంటుంది ఒకసారి పాకిస్తాన్ తీవ్రవాదులు ఆ దేశ ఆర్మీ సహకారంతో ఇండియన్ ఆర్మీకి చెందిన సైనిక స్థావరం మీద మానవ బాంబు దాడి జరుపుతారు దీంతో చాలా మంది సైనికులు చనిపోతారు ప్రతీకారంగా అర్జున్ నేతృత్వంలో పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్ జరుగుతోంది ఈ క్రమంలోనే ఇండియాలో ఉన్న ఒక కీలకమైన వ్యక్తిని చంపాలని పాకిస్తాన్ ఆర్మీ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది పాకిస్తాన్ చంపాలనుకుంటున్న ఆ కీలక వ్యక్తి ఎవరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ విషయాన్ని ఎలా కనిపెట్టింది సర్జికల్ స్ట్రైక్ తర్వాత పాకిస్తాన్ అసలు ఏం చేసింది తమ ద్వారా దేశానికి రాబోతున్న ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా ఆపగలిగింది అసలు వజ్రా మిషన్ ఏంటి వజ్రా మిషన్కి ఇప్పుడున్న ప్రాబ్లంకి ఏమైనా సంబంధం ఉందా అలాగే ఆపరేషన్ వ్యాలంటైన్ అంటే ఏంటి తదితర ప్రశ్నల సమూహారమే ఈ చిత్రకథ పాకిస్తాన్లోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్తో మనమంటే ఏంటో నిరూపించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సెల్యూట్ చేస్తున్నాం అలాగే పుల్వామా దాడిలో మరణించిన మన వీర సైనికులకి జోహార్లు అర్పిస్తున్నాం ఈ చిత్ర ప్రతి ఒక్క భారతీయుడికి తెలిసిన కథే అలాంటప్పుడు దర్శకుడు చాలా నెమ్మదిగా కథని చెప్పవచ్చు కానీ విచిత్రంగా సినిమా స్టార్ట్ అయిన అరగంటకి కూడా ప్రేక్షకుడికి కథ అర్థం కాదు అందుకు కారణం దర్శకుడు రివర్స్ స్క్రీన్ ప్లే డోస్ పెంచడమే పుల్వామాలో పాకిస్తాన్ జరిపిన దాడిలో మన సైనికులు చనిపోయిన సంఘటన దేశం మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేసింది అలాంటి ఎమోషన్ ఉన్న పాయింట్ ని కథగా వస్తువుగా ఎంచుకున్నాడు అది జనాలకు ఎంతగానో కనెక్ట్ కావాలి అలాగే చూసే వాళ్ళకి ఎమోషనల్ గా అనిపించాలి అది ఈ మూవీలో మిస్ అయింది ఫస్ట్ హాఫ్ చూసిన ప్రేక్షకులు ఇదేంటి ఇలా తీశారు అని షాక్ అవుతారు ఇక సెకండ్ హాఫ్లో అయినా మెరుపులు ఉంటాయని అనుకుంటే అలాంటివేమీ ఉండవు పాకిస్తాన్ మీద దాడి తప్పితే ఏమీ లేదు ఆ దాడి కూడా ఎవరికి అర్థం కాదు నేల మీద నాలుగు డైలాగులు మాట్లాడుకోవడం ఆకాశంలో విమానంలో కూర్చొని దాడులు చేసుకోవడం తప్ప ఏమీ లేదు అందుకే అంటారు ఎంత పెద్ద సినిమా అయినా స్క్రీన్ ప్లే లేకపోతే ఎవరు కాపాడలేరని అలాగే దేశభక్తి సినిమాలో జనరల్ గా డైలాగ్స్ ఒక రేంజ్ లో ఉండి ఉత్తేజాన్ని ఇస్తాయి అలాంటిది ఒక్క డైలాగ్ కూడా అర్థం కాదు కేవలం నటీ నటుల వల్లే ప్రేక్షకుడు థియేటర్లో చివరి దాకా ఉంటాడు ఇక నటీ నటుల విషయానికి వస్తే వరుణ్ ఆ పాత్రకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు విషయంలో ఆయన నుంచి ఎలాంటి రిమార్క్ లేదు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ లో కూడా అద్భుతంగా చేశాడు కాకపోతే సినిమా మొత్తం ఒకే టైప్ ఆఫ్ యాక్టింగ్ చేసినట్టుగా ఉంది ఇక హీరోయిన్ మానుషి చిల్లర్ విషయానికి వస్తే రాడర్ సజెషన్స్ ఇచ్చే ఆఫీసర్ గా వరుణ్ వైఫ్ గా సూపర్ గా చేసింది అలాగే ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా చేసిన షతప్ ఫిగర్ పాటు మిగతా పాత్రల్లో కనిపించిన రుహాళి చెప్పడానికి ఏమీ లేదు ఇక దర్శకుడు గురించి ఎక్కువగా చెప్పుకోవాల్సిన పని లేదు వచ్చిన క్రెడిట్ కాస్త సీసీ వర్క్ ఖాతాలోకి వెళ్ళిపోయింది ఇక డైలాగ్ రైటర్ సాయి మాధవ బుర్రా మెరుపులు కూడా ఏమీ లేవు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సో ఉంది ఫోటోగ్రాఫీ అండ్ నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఈ సినిమా దర్శకుడు ఇందులో నటించిన నటులతో పాటు ప్రేక్షకులని కూడా మోసం చేశాడు కాకపోతే దైవభక్తి సినిమా అయినా దేశభక్తి సినిమా అయినా కథ కథనాలు ఉండాలనే నిజాన్ని మరోసారి చాటి చెప్పాడు ప్రేక్షకుడిని మోసం చేసిన నటుల సినిమా ఈ ఆపరేషన్ వ్యాలంటైన్